తమిళనాడు సీట్ల ఫైట్ కొనసాగుతోంది. 171 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే రెండో జాబితా విడుదలైంది. బీజేపీకి 20 సీట్లు, పిఎంకేకు 23 సీట్లు కేటాయించింది. కమల్ హాసన్ కూడా ఎంఎన్ఎం పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. ఇక దినకరన్ పార్టీతో కలిసి తమిళనాడులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఎంఐఎం. ఆలస్యం అమృతం విషం. ఈ విషయాన్ని గ్రహించిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. 171 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 6 అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించారు. దీంతో 177 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. బీజేపీకి 20 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. ఇక పిఎంకేకు 23 సీట్లు ఇచ్చేందుకు డీల్ ఓకే అయింది. విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికే అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగింది. సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు విజయకాంత్. అయితే ఇప్పటికి కూడా అన్నాడీఎంకే కూటమి పూర్తిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కమల్ హాసన్ కూడా 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాని విడుదల చేశారు. కమల్ మక్కల్ నీతిమయ్యం పార్టీ 154 స్థానాల్లో పోటీకి రెడీ అయింది. శరత్ కుమార్ నేతృత్వంలోని ఎస్ఎంకేకే పార్టీకి 40, ఐజేకే పార్టీకి మరో 40 స్థానాల్ని కేటాయించింది. అయితే తాను పోటీ చేస్తున్న స్థానం పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు కమల్. గతంలో మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ ప్రాతినిధ్యం వహించిన అలందూర్ నుంచి కమల్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. విజయకాంత్ పార్టీతో పాటు ఎస్డిపిఐతో కూడా పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు కమల్ హాసన్. మరోవైపు దినకరన్ పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. 15 మందితో తొలి జాబితాను విడుదల చేశారు దినకరన్. దినకరన్ స్థాపించిన ఏఎంఎంకేతో కలిసి పోటీకి దిగుతోంది ఎంఐఎం. 3 స్థానాల్లో ఢీ అంటే ఢీ అంటోంది. వాణియంబాడి, కృష్ణగిరి, శంకరాపురం స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఈ మేరకు ప్రకటన చేశారు ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. డిఎంకే కూటమిలో ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయింది. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసి ఎన్నికల యుద్ధంలో ముందంజలో ఉన్నారు స్టాలిన్.